వేసవిలో నీటి శాతం ఎక్కువగా ఉండే తీగజాతి కూరగాయలైన సొర బీరలకు మంచి డిమాండ్ ఉంటుంది ఈ డిమాండ్ను అందిపుచ్చుకునేందుకు ఈ పంటలను పందిళ్లకు ప్రాకించి సాగు చేస్తుంటారు సొరను వేసవి పంటగా జనవరి నుంచి మార్చి మాసాల మధ్య దఫ దఫాలుగా విత్తి సాగు చేస్తారు విత్తిన యాభై రోజుల నుంచి అంది అందివస్తాయి సొర సాగులో సమస్యలు కూడా తక్కువే అయితే కాయలు మంచి సైజు మంచి ఆకృతి సంతరించుకోవాలంటే నీటి తడుల్లో హెచ్చు తగ్గులు లేకుండా చూసుకోవడంతో పాటు వేసవి సాగులో కొన్ని మెలకువలు పాటించినట్లయితే ఎకరాకు పది టన్నుల వరకు దిగుబడులు తీసుకునే అవకాశం ఉంటుంది వేసవి సొర సాగులో పాటించాల్సిన మెలకువల గురించి శ్రీ కొండా తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్లోని కూరగాయల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ లావణి నుంచి తెలుసుకుందాం మన రాష్ట్రంలో ఈ దాదాపు వెయ్యి హెక్టార్లలో సాగు చేస్తూ పదకొండు వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని కలిగి ఉంది ఇది పండించే జిల్లాలలో ముఖ్యంగా రంగారెడ్డి సిద్దిపేట సంగారెడ్డి వరంగల్ వనపర్తి జిల్లాలు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి ఇక వాతావరణం విషయం చూసినట్లయితే ఇది ఉష్ణ మండలి పంట సొర సాగుకి పొడి మరియు వేడి వాతావరణము అనుకూలంగా ఉంటుంది ఇరవై ఐదు నుంచి ముప్పై డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న వాతావరణము అనుకూలంగా ఉంటుంది నేలలు చూసినట్లయితే దాదాపు అన్ని నేలల్లో ఈ సొరని సాగు చేసుకోవచ్చు ఉదజని సూచిక ఐదు నుంచి ఏడు ఉన్న నేలలు అనుకూలము అలాగే ఈ నేలలు ఎర్ర మరియు గర్ప నేలలు సారవంతమైన అలాగే నీటి మురుగునీరు పోయే వసతి నేలలు అన్ని అనుకూలంగా ఉంటాయి ఇందులో రకాలు చూసినట్లయితే మనకి ఐఆర్ఐ నుంచి విడుదల చేసిన రకాలలో మనకి పూసా సమ్మర్ ప్రొలఫిక్ రౌండ్ పూసా నవీన్ పూసా మేఘ్ దూత్ పూసా మంజరి పూసా సందేశ్ ఇలాంటి రకాలు ఐఆర్ఐ నుంచి విడుదల చేయబడ్డాయి అలాగే ఐఐహెచ్ఆర్ బెంగళూరు నుంచి విడుదల చేయబడ్డ రకాలలో అర్కా బాహర్ అర్కా నూతన్ అర్కా శ్రేయాస్ వంటివి కూడా మనకి ఉన్నాయి అలాగే ఐఐవిఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటేబుల్ రీసెర్చ్ వారణాసి నుంచి విడుదల చేయబడ్డ రకాలలో మనకి కాశీ కుందన్ కాశీ గంగా కాశీ శ్రేయాస్ ఇట్లాంటి రకాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి ఇంకా రైతులు ఎక్కువగా మనం హైబ్రిడ్లను ఉపయోగించడం జరుగుతుంది ఇందులో అధికంగా సాగులో ఉన్న హైబ్రిడ్లు చూసినట్లయితే వరద్ కీర్తి కూడా మనకి సాగులో ఉన్నాయని చెప్పుకోవచ్చు విత్తన మోతాదు చూసినట్లయితే వేసవి పంటగా దీనికి ఒకటి పాయింట్ రెండు కేజీల నుంచి ఒకటి పాయింట్ ఆరు కేజీల వరకు విత్తనం అనేది సరిపోతుంది అదే హైబ్రిడ్ రకాలు తీసుకున్నట్లయితే ఐదు వందల గ్రాముల నుంచి ఏడు వందల గ్రాముల వరకు ఈ విత్తనం అనేది సరిపోతుంది మొక్కల సాంద్రత చూసినట్లయితే మనము ఈ వేసవి కాలంలో అధిక సాంద్రతలో మనం మొక్కలు నాటుకోవాల్సి ఉంటుంది కాబట్టి భోజలకి భోజలకి మధ్య మనము రెండు నుంచి రెండున్నర మీటర్లు దూరం పాటించాల్సి ఉంటుంది అలాగే మొక్కకి మొక్కకి మధ్య అరవై నుంచి డెబ్భై సెంటీమీటర్ల దూరం పాటిస్తూ ఒక పాదుకి రెండు నుంచి మూడు విత్తనాలు విత్తుకొని అవి మొలకెత్తిన తరువాత పాదుకి రెండు మొక్కలు ఉంచి మిగిలినవి పీకి వేయాల్సి ఉంటుంది ఇక ఎరువుల యాజమాన్యం చూసినట్లయితే ఆఖరి దుక్కిలోనే మనము పది టన్నుల పశువుల ఎరువుతో పాటు బాస్వరము ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండు కేజీలు అలాగే పొటాష్ ఇరవై నుంచి ఇరవై నాలుగు కేజీలు ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాల్సి ఉంటుంది అలాగే ముప్పై రెండు నుంచి నలభై కిలోల నత్రజనిని మూడు సమభాగాలుగా చేసి ఒక భాగం ఆఖరి దుక్కులో వేసి కలియదున్నాలి అలాగే మిగిలిన రెండు భాగాలు విత్తిన ముప్పై రోజుల తర్వాత అలాగే యాభై నుంచి యాభై ఐదు రోజుల తర్వాత మనము పైపాటుగా మొక్కకి అందించాల్సి ఉంటుంది ఆఖర దిక్కులో ఈ ఎరువులతో పాటు మనము జీవన ఎరువులైనటువంటి అయినటువంటి ఎజిటోబ్యాక్టరెజోస్పైరిలమ్ లేదా ఫాస్ఫరస్ సాలిబులైజింగ్ బ్యాక్టీరియా ఈ ఎరువులో కలిపి రెండు కేజీలు ఎకరానికి చొప్పున వేసి కలియదున్నాలి ఇలా వాడ ఇలా వేయడం వల్ల మనము యాభై శాతం వరకు ఈ రసాయనిక ఎరు ఎరువుల వాడకాన్ని మనం తగ్గించుకోవచ్చు నీటి యాజమాన్యంలో భాగంగా మనము ఈ వేసవిలో తడులు అనేది ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది రెండు మూడు రోజులకు ఒకసారి మనము నీటి తడులను అందించాల్సి ఉంటుంది అంతర్కృషిలో భాగంగా కలుపు నివారణ మనము విత్తనాలు విత్తే ముందు కానీ లేకపోతే విత్తిన ఇరవై నాలుగు గంటల లోపు కానీ ప్రీ ఎమర్జెంట్ హెర్బిసైట్ పెండి మిథాలిన్ అనే మందుని ఒకటి పాయింట్ రెండు లీటర్లు మందుని కలిపి మనం ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు అలాగే ముప్పై మరియు ముప్పై ఐదు రోజుల తర్వాత కూలీలను పెట్టి లేదా గొర్రె సాయంతో మనం అంతర్కృషి అనేది చేసుకోవాలి అలాగే ట్రైనింగ్ పద్ధతి అనేది ఈ సొరలో పాటించాల్సి ఉంటుంది మామూలుగా కింద కూడా ఈ సొర అనేది పాదు లాగా వస్తుంది కాబట్టి మనం కింద కాకుండా పైకి ఎక్కించినట్లయితే పండాల్ ద్వారా లేదా ఒకవేళ ప పర్మనెంట్ ఈ ప పండాల్స్ లేకపోతే రైతులు ఐరన్ పోల్స్ ఉపయోగించి కానీ లేదంటే కర్రలు ఉపయోగించి కానీ పందిరి వేసుకొని ఈ సుతిలి తాడుతో కానీ లేకపోతే ట్రైనింగ్ వైర్తో కానీ మొక్కని పైకి ఎక్కించినట్లయితే ఈ పద్ధతి ద్వారా మొక్కకి గాలి వెలుతురు అనేది బాగా తగిలి చీడపీడలు ఆశించకుండా ఉంటాయి అలాగే కాయ నాణ్యత కూడా మనకి బాగుంటుంది అలాగే కాయ వంకర తిరగడం వంటివి కూడా మనము చాలా వరకు అధిగమించవచ్చు ఈ పంట సస్యరక్షణ చూసినట్లయితే మనకి వేసవిలో సాధారణంగా ఈ రసం పీల్చే పు పురుగుల బెదడు అనేది ఎక్కువగా ఉంటుంది దీనివల్ల మొజాయిక్ వైరస్ తెగుళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ రసం పీల్చే పురుగు ముఖ్యంగా తెల్లదోమని మనము అరికట్టడానికి ముందు నుంచే మనము వేప నూనె అనేది స్ప్రే చేసుకుంటూ ఉండాలి ఈ వేప నూనె టెన్ థౌజండ్ పీపీఎం ఉన్నట్లయితే మనం మూడు మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి అలాగే మనము పొలంలో జిగురట్టాలని అట్టాలని కూడా అమర్చుకోవాల్సి ఉంటుంది ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఈ మిడాక్లోపరేట్ అయితే పాయింట్ త్రీ ఎంఎల్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి ఫిప్రోనిల్ అయితే టూ మిల్లీ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి దిగుబడి ఇది ఎకరానికి వేసవిలో చూసినట్లయితే దిగుబడి పది నుంచి పన్నెండు టన్నుల వరకు దిగుబడి వస్తుంది ఈ యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఈ వేసవిలో ఈ రైతులు ఈ స్వరాన్ని నుంచి అధిక దిగుబడిని సాధించుకోవచ్చు